ఆర్ఆర్బి వారు ఒక అతిపెద్ద నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఇందులో సుమారుగా 130,000 పోస్టులు వేకెన్సీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. అందులో ముందు ఏ పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి, ఏ కేటగిరీ వైజ్గా వేకెన్సీగా ఉన్నాయో ముందుగా చూద్దామండి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, అలాగే పారామెడికల్ స్టాఫ్, అలాగే మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, అలాగే 1 పోస్ట్స్, ఇలాగ 4 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఇందులో 1 పోస్టులు అనేవి సుమారు 100,000 వరకు ఉన్నాయండి. మరి 1 పోస్ట్స్ అంటే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, అలాగే హెల్పర్ ఆర్ అసిస్టెంట్ ఇన్ వేరియస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, అలాగే వివిధ సంబంధమైన అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ కానీ, ఈ విధంగా 1 పోస్టుల్లో ఇందులో సుమారు 100,000 వరకు ఖాళీగా ఉన్నాయండి. అలాగే మిగిలిన 30,000 పోస్టులు ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, అలాగే పారామెడికల్ స్టాఫ్, అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఈ 3 లెవెల్లో 3 కూడా సుమారు 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఏంటి అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ కానీ, లేదంటే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కానీ, అలాగే గూడ్స్ గార్డ్స్ కానీ, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్, అలాగే స్టేషన్ మాస్టర్, ఈ విధంగా అవన్నీ కూడా ఉన్నాయండి. మరి ఈ ఎన్టీపీసీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్లు 28/2/2019 ఓపెన్ కాబోతున్నాయి. అలాగే ఇంకా మరి ఇందులో పారామెడికల్ స్టాఫ్ విషయానికి వచ్చినట్లయితే, పారామెడికల్ స్టాఫ్ అంటే స్టాఫ్ నర్స్ కానీ, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, అలాగే పారామసిస్ట్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్, ఈ విధంగా ఉన్నాము. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 4 స్టార్ట్ అవుతుంది. అలాగే మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఇవైతే లైక్ స్టెనోగ్రాఫర్ కానీ, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, ఈ వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేవి ఆన్లైన్లో 8/8 నుంచి మొదలు కాబోతున్నాయండి. మరి ఈ ఇటువంటి పోస్టులు అనేవి మనకు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ రూపంలో. ఇందులో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ 1 పోస్ట్. మరి 1 పోస్టులు అనేవి ప్రధానంగా సుమారు 100,000 వరకు ఉన్నాయండి. మరి ఇందులో ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్, అలాగే ఇంకా డీటెయిల్ న్యూస్ అనేది చూద్దామండి. ఇక్కడ సిఈఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, సిఈఎన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఇక్కడ ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది విల్ పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్, అంటే వివిధ రకాలైనటువంటి ఆర్ఆర్బీలు ఉన్నాయి కదండి, వాటిలో ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి కూడా అందులోనే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఏ పోస్టులు ఎన్నెన్ని ఏ కేటగిరీకి సంబంధించింది అని తెలియడం కోసం కూడా మనం వివిధ రకాలైనటువంటి ఆర్ఆర్ వెబ్సైట్స్ మనం చూడవలసి ఉంటుంది. ఈ వీడియో చివరిలో వివిధ రకాలైన వెబ్సైట్లు నేను ఇవ్వడం జరిగింది. అందులో మనం ఒక మనకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి, మనం ఏ జోన్లో ఉన్నామో ఆ జోన్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి మనం చూసుకోవచ్చు అండి. అలాగే మరి ఇందులో ప్రధానంగా వేకెన్సీస్ ఆర్ ఇండికేటెడ్ అబోవ్ ద అండ్ ఇన్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్, అంటే టోటల్ పోస్టులో తగ్గవచ్చు లేదా పెరగవచ్చు అండి. ఇన్ స్పెసిఫిక్ యూనిట్స్ కమ్యూనిటీస్ పోస్ట్స్ అట్ ఏ లేటర్ స్టేజ్ డిపెండింగ్ అపాన్ ది యాక్చువల్ నీడ్స్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్. అలాగే మరి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ డీటెయిల్స్ అబౌట్ ది ప్రిస్క్రైబ్డ్ లోవర్ ఆర్ అప్పర్ ఏజ్ లిమిట్స్ ఇన్క్లూడింగ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ప్రిస్క్రైబ్ ద వేరియస్ పోస్ట్ ప్లీజ్ రిఫర్ టు ది డీటెయిల్డ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ టు పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి ఆర్ఆర్ఆర్సీస్ విచ్ ఎవర్ అప్లికేబుల్. అలాగే ఈ పే అండ్ అలవెన్స్కి సంబంధించింది కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించింది కానీ, అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్లు రిలాక్సేషన్స్ ఆఫ్ ఏజ్ వాటికి సంబంధించిన విషయాలు కానీ
మనం ఇందాక చెప్పినటువంటి వివిధ రకాల వెబ్సైట్లు, అంటే ఏ జోన్కు మనం చెంది ఉంటామో ఆ జోన్కు సంబంధించిన వెబ్సైట్ మనం ఓపెన్ చేసి అంటే చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. మనం ఏజ్ ఎలా ఎంత ఉండాలి, అలాగే పే అండ్ ఎలివెన్సెస్ ఎలా ఉంటాయి, అలాగే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డేటా అంతా కూడా అందులో మనకు ఉంటుంది. అలాగే మరి ఇంకా ఇతర విషయాలకు వచ్చినట్లయితే క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ప్రాసెస్ ఫుల్ఫిల్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ద పోస్ట్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డే ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో మనం స్టార్ట్ అయ్యేసరికి మన క్వాలిఫికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుందండి. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఏదైనా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కానీ లేదంటే ఇంకా రిజల్ట్ రాలేదన్నమా ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై చేయవద్దు అనేసి క్లియర్గా మనకి ఇందులో ఉందండి. అలాగే మరి మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ విచ్ దే ఆర్ అప్లయింగ్. ఫర్ దిస్ దే షుడ్ రిఫర్ టు ది మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ఈచ్ పోస్ట్ యాజ్ అవైలబుల్ ఇన్ ద డీటెయిల్డ్ సిఈఎన్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ టు బి పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి ఆర్ఆర్సి క్యాండిడేట్స్ ఫౌండ్ మెడికల్లీ ఎన్స్యూటబుల్ ఫర్ ది అప్లైడ్ పోస్ట్ షుడ్ నాట్ గివెన్ ఎనీ ఆల్టర్నేట్ అపాయింట్మెంట్. ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. అలాగే రిజర్వేషన్కి సంబంధించిన కానీ, అలాగే రిజర్వేషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, రిజర్వేషన్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అలాగే ఇవన్నీ కూడా మనకు జోన్ వైజ్గా చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్ ఈ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే కంప్యూటరైజ్డ్ బేస్ టెస్ట్ సిబిటి రూపంలో ఉంటుంది. అలాగే మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ముందుగా 500 రూపాయలు, అలాగే 200 రూపాయలు, రెండు రకాలుగా ఇందులో ఉండడం జరిగింది. మరి ఇందులో 500 ఎవరెవరికి వర్తిస్తుందంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్స్ట్రక్షన్ క్యాటగిరీస్ మెన్షన్డ్ బిలో, అంటే ఎవరెవరైతే ఫీజ్ కన్స్ట్రక్షన్ ఉండదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 500 రూపాయలు కట్టవలసి ఉంటుందండి. అలాగే ఫర్ క్యాండిడేట్స్ బిఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఫిమేల్, అలాగే ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ దిస్ ఫీజ్ ఆఫ్ 250 రూపీస్ షాల్ బి రిఫండెడ్ బై ద డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికేబుల్ అపేరింగ్ ఇన్ స్టేజ్ సిబిటి. అంటే ఇక్కడ మనకు 250 రూపీస్ వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఈ ఫీజు అనేది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎన్టీపీసీకి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఫిబ్రవరి 28 10:00 స్టార్ట్ అవుతాయి. అలాగే పారామెడికల్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు అయితే March 4, 2019 10:00 ఓపెన్ అవుతాయండి. అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ వాటికి సంబంధించిన పోస్టులు అయితే March 8 స్టార్ట్ అవుతాయి. అలాగే Level 1 పోస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ Level 1 బై ఆర్ఆర్సీస్ అవైతే March 12 స్టార్ట్ అవుతాయండి. At 10:00 ఈ Level 1కి సంబంధించిన 100,000 పోస్టులకు సంబంధించిన March 12 స్టార్ట్ అవ్వబోతున్నాయి. అలాగే మరి ఇవందరూ కూడా ప్రతి పోస్ట్ కూడా మనం తప్పనిసరిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ద పోస్ట్ పారామీటర్ టేబుల్ వేకెన్సీ టేబుల్ అండ్ అసెర్టైన్ దేర్ ఎలిజిబిలిటీ టు అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ టు ఎనీ వన్ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సీ ఓన్లీ. ఆర్ఆర్బికి సంబంధించిన జోన్కి సంబంధించిన ఆ వెబ్సైట్లోనే ఆన్లైన్లో అప్లై చేయవలసి అవసరం ఉంటుందండి. అలాగే మరి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే కూడా ఎలిజిబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్యాండిడేట్స్ నీడ్ నాట్ సెండ్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ సర్టిఫికేట్ కాపీస్ టు ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సీస్ కన్సైన్డ్ బై పోస్ట్. బై పోస్ట్లు ఎటువంటి మనం కాపీస్ కానీ పంపించవలసిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేస్తే సరిపోతుందండి. అలాగే మనం ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగెనిస్ట్గా అంటే ఈ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ ఆర్ఆర్బి అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తారండి. మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వెబ్సైట్ అడ్రస్ అండి. మనం ఏ జోన్లో ఉన్నామో ఆ జోన్కి సంబంధించిన
వెబ్సైట్ మనం ఓపెన్ చేసి అందులో మనం మన యొక్క అప్లికేషన్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి అలాగే ఇక్కడ చూసారా, ఈచ్ అండ్ ఎవరీ ఆర్ఆర్బీ కూడా సంబంధించిన వెబ్సైట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఆ వెబ్సైట్లో మనం ఎక్కడ ఆన్లైన్లో అప్లై చేయవలసిన అవసరం ఉంటే ప్రాసెస్ అంతా కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. మనం ఏ జోన్ సికింద్రాబాద్ అయితే www.rrbsikindrabad.nic.in ఆ సంబంధించిన వెబ్సైట్ మనం ఓపెన్ చేసి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే ఇతర వెబ్సైట్లు ఇతర సమాచారం కోసం మీకోసం.